హాయ్ ఫ్రెండ్స్, మెస టైలర్స్. ఈరోజు అయితే మనకి పన్నాలో చాలామంది ఏమొస్తున్నారంటే కట్ అవ్వట్లేదు, మనకి చంక భాగంలో చేతులకి జాయింట్లు పడుతున్నాయి లేదంటే చాలతలేదని చెప్పి అడుగుతున్నారు. అయితే దీంట్లో మనకి చంక భాగంలో జాయింట్లు పడకుండా హ్యాండ్స్కి ఫ్రంట్లు ఏ విధంగా తీయాలి అనేది చిన్న పన్నాలో 34 అంగుళాలే చిన్న పన్న అనమాట, 34 అంగుళాలు ఉంది, 2.5 క్లాత్ అయితే ఉంది. అయితే ఇది ఏ విధంగా కట్ చేయాలి అనేది, జాయింట్ లేకుండా మనకి ఏ విధంగా కట్ చేయాలనేది మీకు వివరంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీరే ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండదాకా చూడండి, చూస్తే ఒక క్లారిటీ అనేది వచ్చింది, ఏ విధంగా కట్ చేయాలనేది నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్ చూడండి, మనకి అంచులైతే తీసేస్తాం, మనం అంచులైతే ఉంచాం. అంచులు తీసేస్తే 33.5 మనకి పన్నా అని ఉంది. మామూలుగా అయితే 36 అంగుళాలు పన్నా ఉండాలి, చూసారా, 36 అంగుళాలు పన్నా ఉండాలి. మన అంచులు కూడా తీసేస్తాం, ఇది తీసేసిన 33 అంగుళాలు వస్తుంది. 33 అంగుళాల్లో మనకి ఫ్రంట్లు హ్యాండ్స్ ఏ విధంగా తీయాలి అనేది మీకు వివరంగా చెప్తాను. ఇది పెద్ద షర్ట్ అనమాట, 41 చెస్ట్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, మీకు అన్నిటికీ ఉపయోగపడుద్ది. ఈ అంచులు తీసేస్తాను ముందుగా నేను, ఈ పక్క అయితే అంచు తీసాను నేను. ఇప్పుడు ఈ పక్క తిప్పుతున్నాను, తిప్పి ముందుగా ఏం చేస్తారంటే హ్యాండ్స్ తీద్దాం ముందుగా, చేతులు ముందుగా చేతులు అయితే తీస్తున్నాను. మీరు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి ఏ విధంగా తీయాలనేది. ఈ సైడ్ అంచు తీయట్లేదు నేను, అయినా కట్ అయిపోద్ది, తీసేస్తాను. మెజర్మెంట్ మొత్తం చెప్తాను నేను ఒకసారి, 28.5 బారు, 20 షోల్డరు, 25, 24 చేయి బారు, 18 చేయి లూజు, 41 అంటే 41 చెస్ట్, 13 అంగుళాలు ఫ్రంట్ లూజు, 16.5 కాలరు, 10 అంగుళాలు కప్సు, 2 అంగుళాలు ఎలడుపు, కప్సులు అడుపు. ఇంకా ఇప్పుడు ఏ విధంగా కట్ చేద్దాం అనేది మీకు వివరంగా చెప్తాను. ఇది 41 అంటే 41 ఉంది కాబట్టి 10×4 40 అంటే 4 పాయింట్ డౌన్ దింపుతున్నాను. ఇది 18 అంగుళాలు, 9×9 18 ఖర్చులు కలిపి వస్తుందా లేదా చూడండి. ప్యాడ్లు కొంచెం పెడుతున్నాను చూడండి, 9 అంగుళాలు ఇది ఖర్చు, అంచు కూడా కట్ చేస్తాను, అంచు పెడతలేదు. 24 అంగుళాలు బారు, 24 అంటే 24.5 పాయింట్ పెడతాను. పాదుకు 2 అంగుళాలు ఇక్కడ తగ్గిస్తున్నాను, ఈ పాదుకు 2 అంగుళాలు ఎందుకంటే నేను 2.5 కప్స్ పెడతాను, అందుకని 1/2 ఇంచ్ తగ్గించాను. ఇక్కడ 6 అంగుళాలు ఎలాడు బుద్ధానికి కప్సుకి అంటే 10 అంగుళాలు, 10 అయితే సగం 5, 5ను 1 అంగుళం ఖర్చు ఫీల్డ్ కలిపి 6 అంగుళాలు. చూసారు కదా, ఇప్పుడు ఈ పక్క అయితే అంచు తీసాను, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అనేది ఏ విధంగా తీయాలనేది నేను వివరంగా చెప్తాను, మీకు ఎందుకు చంకల్లో క్లాత్ పడుతుంది అనేది కూడా వివరంగా నేను చెప్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. ఇది ఐదు అంగుళాలు చాక్ పట్టీల కోసం, ఫ్రంట్ గుంట తీసాం, మన చాయ్ పట్టిల కోసం బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కొంచెం ఎక్కువ కూర్చుందే కట్ చేస్తున్నాను. ఇది హ్యాండ్ సెట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్లు తెద్దాం. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫ్రంట్లు కట్ అవ్వట్లేదు, కట్ అయితేనో ఇక్కడ హ్యాండ్స్ కట్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కోసం ఈ టైప్ కటింగ్ పెట్టాను మీకోసం నేను. ఇక్కడ నుంచి ఇక్కడ 11 2 అంగుళాలు పెట్టాను నేను, 11 2 చూసారు కదా, 11 2 ఫ్రంట్ పట్టి కాజల పట్టి గుండెలు పట్టి కోసం.
ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్పబోయేది ఇదే. దాని జాగ్రత్త చూడండి, చాలా జాగ్రత్త చూడండి. మన 1300 ప్రింట్ రావాలి రోజు. చూడండి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ 12.5 ఉంది. అక్కడికి 1300 అంటే 13.5 ఖర్చులు కలిపి 13.5 పెట్టాలి. 13.5 అంటే ఇక్కడికి ఇక్కడ కట్ అయితే, ఇక్కడ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ కట్ చేసినప్పుడు మనకి హ్యాండ్స్ తీయాలంటే ఇక్కడ చంకల్లో ఇక్కడ కంపల్సరిగా క్లాత్ పడుద్ది. దాని గురించి నేను ముందుగా హ్యాండ్స్ తీశాను. ఇదైతే మనం ఏ విధంగా తీయాలనేది వివరంగా మీకు చెప్తాను నేను. ఇక్కడ నుంచి 13.5 ఎక్కడికి వస్తుంది అక్కడ పెట్టడం ముందు. ఇది ఫ్రంట్ లూజు అరంగులం ఖర్చు కలిపి మొత్తం 13.5 ఎక్కడికి వస్తుంది మనకి. ఇక్కడికి పెట్టేస్తాను, ఇక్కడ పెడతాను మార్క్. ఎక్కడికి వస్తుంది అక్కడికి స్ట్రైట్ మార్క్ ఇది. వేసిన తర్వాత చూడండి మనకి 2400 బాగు చేయబోరు, 1800 లూజు. 1800 అంటే లూజు మనం డౌన్ ఎంత దింపుతాం, 2 9 1800 చూసారు కదా, 2 9 1800 దింపుతాం అంటే చూసారు కదా. కరెక్ట్గా అయితే ఇక్కడ చంక భాగంలో దీంట్లో డౌన్లో కలిసిపోతుంది, మనకి కరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు. మనకి లేదంటే ఇక్కడ మనం కట్ అవ్వకపోతే కొంచెం ఫ్రంట్ అనేది కింద దింపుకోవాలి. లేదంటే మీకు ఒక మాట ఎవరంగా చెప్తాను, ఒక ఫ్రంట్ కట్ చేసింది చూపిస్తాను మీకు. ఇదే ఫ్రంట్ మన ఏరియా షెడ్ అంటే ఈ షెడ్దే కట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోసం నేను చెప్తున్నాను. చూసారు కదా ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే మనకు ఫ్రంట్ ఇంకా చేలు పెద్దకుండి ఎక్స్ట్రా కట్ అయి ఉంటే, ఇక్కడ మన చంక భాగంలో కట్ అయిపోతే మనకి కట్ అవ్వకపోతే కొంచెం కింద దింపుకోండి. ఇలా ఇప్పుడు కదా మనకి ఫ్రంట్ రావట్లేదు, ఇక్కడ పెడితే రావట్లేదు. చూడండి ఇలా పెడితే రావట్లేదు అనుకుందాం. సపోజు నేను ఉంది క్లాత్ రావట్లేదు అనుకుందాం, ఇక్కడ మనకి క్లాత్ అంటే పడతలేదు. పట్టపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా కింద దింపుకున్నారు అనుకోండి, ఇలా కింద దింపుకుంటే అప్పుడు కొంచెం వేస్ట్ అయిపోతుంది క్లాత్, మనకు ఫ్రంట్లు వచ్చేస్తే ఇటు హ్యాండ్స్ వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కటింగ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కోసం నేను కట్ చేసిన ఎంత పెద్ద షర్ట్ అయినా సరే మీకు హ్యాండ్స్ జాయింట్ పడకుండా ముందు చేతులు తీసుకోండి, తర్వాత నెక్స్ట్ ఫ్రంట్లు తీయండి. తీస్తే ఏమైందంటే మనకి ఇలా జరుపుకుంటే ఏమైందంటే కింద జరుపుకుంటే ఎంత కావాలంటే అంత లూజ్ వచ్చింది. ఓకే ఇక్కడ నుంచి మొత్తం 28.5 బారు, 28.5 అయితే 29.5 పెడతాం మొత్తం ఖర్చులు కలిపి. ఖర్చులు కలిపి 29.5. ఇక్కడ నుంచి 2 ఉంగరాలు డౌను, ఇక్కడ నుంచి ఎంత పెట్టాను చూడండి, ఇక్కడ నుంచి 9 9 18 ఒక పావు ఇంచు కింద దింపాను, 9 8 పావు పెట్టాను. ఇక్కడ 9 8 పావు పెట్టాను. మామూలుగా అయితే టైట్ ఫిట్ ప్యాంట్ షర్ట్ అయితే 9.5 దాకా దింపుకోవచ్చు, నేను 1 పావు ఇంచు తగ్గించాను. మామూలు 16 అంగరాలు 16.5 కాలరు అయితే 3 అంగరాలు పెడుతున్నాను. దీనికోసం కాలర్ కోసం 20 అంగరాలు షోల్డరు 10 సగం ఖర్చు. ఇక్కడ చెస్ట్ వచ్చి 41, 41 అంటే 10 పావు నాలుగో భాగం 10 పావు ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ నుంచి 1 ఇంచు వెనక్కి వచ్చి మన డ్రాయింగ్ కన్నా మన మార్క్ వేసిన కాడ నుంచి వెనక్కి వచ్చి ఇలా వెనక్కి వేసుకోండి మార్క్. ఇప్పుడు అక్కడ 13.5 పెట్టాము, ఇక్కడ కూడా సేమ్ 13.5. చూసారు కదా మీకు అర్థమైంది అనుకున్నాను, మనకి చంక భాగంలోకి ఇలా వెళ్ళిపోతుంది కటింగ్. లేదు మనకు రావట్లేదు ఇక్కడ ఇంకొంచెం కట్టే ఉంది హ్యాండ్స్ ఇక్కడ దాకా అనుకుంటే ఫ్రంట్ అనేది కొంచెం కింద జరుపుకోండి, మీకు అప్పుడు ఇక్కడ మన జాయింట్ పడకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయింది అనుకున్నాను, నేను చేశాను అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రంట్లు కూడా అయిపోయినాయి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ పోదు, జాయింట్లు కూడా పడవు. ఇప్పుడైనా సరే ఇలా గీయండి, ఇక్కడ ఇక్కడ కూడా పైన ఇలా గీయండి. మనకు డౌన్ ఎంత దిగింది అనేది మీకు అర్థమైంది తర్వాత.
లేదంటే మనం ఒక కట్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ మనం మూలమట్టం పెట్టుకుంటేనే స్ట్రైట్ వచ్చింది, లేదంటే మాత్రం అటు ఇటుగా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. మూలమట్టం స్కేల్తో గీసుకునేది 20 అంగుళాలు కాబట్టి సగం 10 ఖర్చు. చూసారు కదా, ఇప్పుడు ఇది కొలం ఉండేది కరెక్ట్గా చూసారు కదా, 2 అంగుళాలు మన డౌన్ దింపా, 2 అంగుళాలు వచ్చేసింది, సరిపోయింది కరెక్ట్గా. ఇది దేని గురించి చెప్పానంటే, నేను 2 అంగుళాలు కరెక్ట్గా మనం దింపుతున్నాం లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఇది 2 అంగుళాలు పెట్టాం, ఇది కూడా 2 అంగుళాలు డౌన్ దింపాలి. ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దాం, ఏ విధంగా కట్ చేద్దాం చెప్తాను మీకు వివరంగా. 20 అంగుళాలు షోల్డర్ అంటే సగం 10 ఖర్చు. ఇక్కడ నుంచి 3.5 అయితే ఇక్కడ మనం 10 పెట్టాం కదా, ఇక్కడ 10 పావు పెట్టుకోవాలి. 1 పావు ఇంచి రైజింగ్ ఉండాలన్నమాట, ఇక్కడ 10 పావు ఖర్చు, ఇక్కడ 10 ఖర్చు. ఈ 2 అంగుళాలు దేనికి చెప్పానంటే, ఆ 2 అంగుళాలు ఇక్కడ నుంచి చూసుకోవాలి మీరు. 3.5 పెట్టాను నేను, ఆ 3.5 కాడ నుంచి 2 అంగుళాలు పైకి చూడండి, చూస్తే ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. 5.5 అక్కడ పెట్టేసండి, 5.5 మనం ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాలు డౌన్ దింపాం కాబట్టి 1 పాయింట్ దగ్గర 2 అంగుళాలు దింపుకోండి, అంటే 1 పాయింట్ తగ్గే పాయింట్ తక్కువ 2 అంగుళాలు దింపండి. ఇందాక మనం ఫ్రంట్ 3 అంగుళాలు కాలర్ కట్ చేసాం, ఇది 3.5 పెడదాం, ఇది 3.5, ఇక్కడ 1 పావు ఇంచి ఇక్కడ రేజ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 పావు ఇంచి ఇక్కడ పెంచుకోవాలి. లేదంటే మనం ఈ కుట్టేటప్పుడు ఫ్రంట్లో షోల్డర్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది, అందుకని 1 పావు ఇంచి ఇక్కడ పెంచాం కాబట్టి 1 పావు ఇంచి ఇక్కడ పెంచాం. ఇది రౌండ్గా ఇలా కట్ అవ్వాలి. ఇది కట్ చేసేటప్పుడు రౌండ్గా ఇలా తిప్పుకోండి. ఫ్రెండ్స్ షోల్డర్ అయిపోయింది, షర్ట్ కటింగ్ అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ కటింగ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.